హలో అండి, వెల్కమ్ టు స్పేస్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనం మై హోమ్ క్రిష్ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఇది గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. విప్రో జంక్షన్కి 1 కిలోమీటర్ ఇవే. టోటల్ 4 టవర్స్ అండి. ఈచ్ టవర్ హ్యాస్ 26 ఫ్లోర్స్. ఇది జాగింగ్ అండ్ సైకిల్ ట్రాక్ అండి. అండ్ దిస్ ఈజ్ క్లబ్ హౌస్. ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్, జిమ్, సూపర్ మార్కెట్, ఫార్మసీ, ఇండోర్ గేమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద ఫ్లాట్ అండి. ఇది నార్త్ ఫేసింగ్. 2780 స్క్వేర్ ఫీట్. 3 BHK సెమీ ఫర్నిష్. ఈ ప్రాజెక్ట్ అరౌండ్ 3 ఇయర్స్ ఓల్డ్ అండి. మొన్నటి వరకు, ఐ మీన్ ఒక 1 మంత్ బ్యాక్ వరకు టెనెంట్స్ ఉన్నారు ఈ ఫ్లాట్లో. సో ఓనర్స్ సేల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు వెకేట్ చేశారు. ప్రజెంట్ ఈ ఫ్లాట్ అవైలబుల్ ఉంది సేల్కి. వుడ్ వర్క్ అంతా చేసి రెడీగా ఉంది ఫ్లాట్. ఒక సిటీకి సెంటర్లో ఉండి ఒక ప్రజెంట్ లొకేషన్లో ఉండాలంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఒక పీస్ఫుల్ ఏరియా, కమ్యూనిటీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు గేట్ బయటకు వస్తే అన్నిటికీ కనెక్టివిటీ ఉంటుందండి. అండ్ సో ఐటీ కంపెనీస్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, డైలీ నీడ్స్ కానీ అన్నీ కూడా హార్డ్లీ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ యూఎస్ కాన్సులేట్ కూడా హార్డ్లీ 0.5 కిలోమీటర్ ఇవి. అండ్ మైక్రోసాఫ్ట్, ISB, అమెజాన్ ఈ అన్ని కంపెనీస్ కూడా హార్డ్లీ 1 to 2 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి. ఇది కిచెన్ ఏరియా. అండ్ ప్రజెంట్ ఈ కమ్యూనిటీలో పెర్ స్క్వేర్ ఫీట్ 12,000 నుంచి 12,500 పెర్ స్క్వేర్ ఫీట్ సేల్ అవుతుందండి సేల్కి. అండ్ రెంటల్ వాల్యూ కూడా అరౌండ్ 70,000 నుంచి 80,000 వస్తుంది ఈ సైజ్ ఫ్లాట్కి. 2780 SFT లో ఇది 3 BHK అండి. స్పేసియస్ ఫ్లాట్. 3 బెడ్రూమ్స్తో పాటు ఒక సెపరేట్ స్పేస్ ఉంది. మనం అది హోమ్ థియేటర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. త్రీ బెడ్రూమ్లో స్పేసియస్ ఫ్లాట్ చూస్తే డెఫినెట్లీ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఒక ప్రైమ్ లొకేషన్లో అండ్ మై హోమ్ ప్రాజెక్ట్. సో వెల్ మెయింటైన్ ప్రాజెక్ట్, గుడ్ కనెక్టివిటీ, డెఫినెట్లీ ఇవన్నీ అడ్వాంటేజెస్. సో మీకు బాల్కనీ కూడా ఓపెన్ వ్యూ ఉంది. సో వెంటిలేషన్ కూడా ఇష్యూ ఏం లేదు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నప్పుడు తీసిన వీడియో అనేది. సో ఎక్కడ మీకు వెంటిలేషన్లో అయితే ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.